ప్రధానంగా హైదరాబాద్లో ఉన్న జరిగినటువంటి లైంగిక ఏదైతే దాడి ఉందో గ్యాంగ్ రేప్ దానికి సంబంధించి ఎంఐఎం చెందినటువంటి ఎమ్మెల్యే కొడుకు, అదేవిధంగా హోంమంత్రి మనవడు, అదేవిధంగా వక్బో చైర్మన్ పోయి కుమారుడిపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు మీరు అసలు దీన్ని? ఎందుకంటే వాళ్ళు రియాక్ట్ కట్టే కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డే లైట్ రేప్ అది అంతా షేమ్ఫుల్, అది అందరికీ ఒక సిగ్గు. తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ పోలీస్, ఇప్పుడు మా కమిషనర్ గారు సివియాన, ఆయన ఎంత కాంపిటెంట్ ఆనెస్ట్ ఆఫీసర్. దాని తర్వాత చూస్తే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెస్ట్ జోన్ జువల్ డేవిస్ గారు, ఆయన కూడా ఆనెస్ట్ కాంపిటెంట్. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ మంచోడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ జూబ్లీ హిల్స్ రాజశేఖర్ రెడ్డి మంచోడు, ఆనెస్ట్. సో స్ట్రెయిట్గా ఇంత కాంపిటెంట్, ఇంత మంచి ఆఫీసర్లు ఉన్న తర్వాత ఇవాళ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత 5 డేస్ అవుతుంది, వీళ్ళకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా? దానిలో క్లియర్ కట్ ఆ వీడియోలో కనిపిస్తున్నది. ఆ అమ్మాయికి తీసుకుపోయినారు, రేప్ చేస్తున్నారు. దానిలో స్ట్రెయిట్ ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది. ఆ పబ్లో కలిసింది, ఫ్రెండ్షిప్ చేసింది, వచ్చింది, వాళ్ళతో తిరిగింది, కన్సెన్సస్ ఉన్నది, ఒప్పుకుంది, ఒప్పుకోలేదు పక్క పెట్టాయి. ఆ అమ్మాయి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చింది, నాకు జూబ్లీ హిల్స్ దగ్గర ఒక బేకరీ ముందు వీళ్ళు అందరు రేప్ చేస్తున్నారు, మీకు అన్ని ఫోటోలు దొరికిపోయాయి. దానిలో స్ట్రెయిట్ కనిపిస్తున్నారు ఆ ఫోటోలో ఆ వక్బోర్డ్ కొడుకు, ఆ వక్బో ఎంఐఎం ఎమ్మెల్యే మోజమ్ ఖాన్ కొడుకు, ఆ మోజమ్ ఖాన్ చెల్లెల కొడుకు, ఒక కాపరేటర్ కొడుకు, అందరు కనిపిస్తున్నారు. సో ఈ కేసు ఓపెన్ అండ్ షట్ కేసు, 24 అవర్స్లో ఫినిష్ కావాలి. ఏదైనా రేప్ కేసు కానీ, ఏదైనా మర్డర్ కేసు కానీ తెలంగాణ పోలీస్, హైదరాబాద్ పోలీస్ 24 అవర్స్లో ఫినిష్ చేస్తుంది. దీనికి ఎందుకు వెనక ముందుకు పోతున్నారు? టీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు, వాళ్ళు బదనామవుతుంది అని కేటీఆర్ కేసీఆర్ ఫోర్స్ చేస్తున్నారు వెనక నుంచి. లేకుంటే అసదుద్దీన్ వచ్చి మా ఎమ్మెల్యే పేరు రావద్దు, మా ఎమ్మెల్యే కొడుకు పేరు రావద్దు అని పవర్ ఆర్ ప్రెషర్ ఇస్తున్నారు. దీనికి నాకు అర్థమవుతలేదు. టాస్క్ ఫోర్స్ టీమ్ ఉన్నది, సిసిఎస్ టీమ్ ఉన్నది, 6 స్పెషల్ పార్టీస్ చేసినాం, అన్నీ చేసిన తర్వాత అరే వీళ్ళు పెద్ద రౌడీ షీటర్లు, పాత అఫెండర్స్, వీళ్ళు ఉట్టి పోరగాళ్ళు, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కొడుకులు, వీళ్ళకు తీసుకురావడానికి ఇంత డ్రామా ఎందుకు చేస్తున్నారు?